ఆదిలాబాద్ జిల్లాకు ఈ నెల 4న ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వరరెడ్డి, పాయల్ శంకర్, ఎంపీ సోయంబాపురావు. రాష్ట్రంలో 800 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మోదీ రాక కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వరరెడ్డి. మోదీ సభకు 100,000 మందికి పైగా జనం హాజరవుతారన్నారు బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి గారు రావడం, కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, ఇనాగ్రేషన్ చేయడం, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి అభిమానంతో వారి ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. గతంలో ఆదిలాబాద్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిని మేము బహుమానంగా ఇచ్చాం. ఈసారి అత్యధిక మెజార్టీ తోటి మరోసారి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీకి బహుమానం ఇవ్వడమే కాకుండా యావత్ తెలంగాణలో అత్యధిక సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి వారికి తెలుసు, తెలంగాణ ఆర్థిక పరిస్థితి వారికి తెలుసు. మరి ఖచ్చితంగా వారు ఆదుకుంటే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా వారు ఈ ప్రాంతాన్ని ఆదుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, మార్చి 4 నాడు ఆదిలాబాద్లో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 10 గంటల వరకు రావడం జరుగుతుంది. కాబట్టి అధికారికంగా మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్కు రావడం జరిగింది. గతంలో ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంకు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అదే రకంగా బాసర సరస్వతి అమ్మవారి టెంపుల్కు పివి నరసింహరావు గారు వారి మనుమడు అక్షర అభ్యాసానికి రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏనాడు లేని విధంగా మరి మొదటిసారిగా ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఆదిలాబాద్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులలో 400 సీట్ల కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి దానికోసం మొదటి బహిరంగ సభ కాబట్టి ఎక్కువ సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, మరి అదేవిధంగా ఈ జిల్లా కేంద్రాన్ని వేదికగా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అనేది మా జిల్లా ప్రజలందరికీ ఇది ఒక గౌరవంగా భావిస్తూ ఉన్నాం. వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాపై ఒక దేశ ప్రధానమంత్రి గారు ఇంత ప్రత్యేకమైన దృష్టి సారించడం చరిత్రలో ఇది మొదటిసారి. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం దిశగా ప్రయాణం సాగిస్తూ ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. దానిలో భాగంగా ఆదిలాబాద్ బోరజ్ నుండి బేలా మహారాష్ట్ర వరకు దాదాపు 500 కోట్ల రూపాయలతో నిర్మించేటటువంటి ఒక జాతీయ రహదారికి శంకుస్థాపన, ఆదిలాబాద్ పట్టణంలో అమృత్ పథకం కింద 220 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు, ఆ పనుల కొరకు కూడా శంకుస్థాపన చేసే విధంగా ఆదిలాబాద్ని వేదిక చేసుకుని మిగతా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి దాదాపు 6,500 కోట్ల రూపాయలతో మిగతా పనుల ప్రారంభోత్సవాలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కూడా ప్రధానమంత్రి మోదీ గారి రాక సందర్భంగా ఒక సులభతరం.